నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. సజ్జల ఆత్మ పరిశీలనకు ఇదే సమయం. జగన్ ఓడిపోయాడు, కానీ లెక్కలు పూర్తిగా చెప్పండి చంద్రబాబు. మీడియాని ఎదుర్కొనే ధైర్యం లేకపోతే ఎట్లా జగన్? గుణపాఠాలు అక్కర్లేదంటున్న లోకేష్. జగన్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారు. అనధికార సీఎం హోదాను ఆయన అనుభవించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా 5 ఏళ్ల పాటు సంపూర్ణంగా అధికారాన్ని అనుభవించారు. జగన్ను సీఎంగా ఎన్నుకుంటే ఇదేంటి ప్రతిదానికి టింగురంగా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారే అనే వ్యతిరేక భావన అన్ని వర్గాల్లో కలిగింది. సకల శాఖ మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అప్పటికైనా రాజకీయంగా జరుగుతున్న జరగబోయే నష్టాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గ్రహించి కాస్త వెనక్కి తగ్గి ఉండాల్సింది. అబ్బే, ఎవరన్నా ఎట్లన్నా పోని అధికారాన్ని ఒక్క క్షణమైనా చేజారకుండా సజ్జల జాగ్రత్త తీసుకున్నారు. అంతేకాదు, తన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డికి సోషల్ మీడియా అనే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ వైఎస్ జగన్ అప్పగించేలా చక్రం తిప్పారు. అధికారానికి ఆయుష్ తక్కువని సజ్జల గ్రహించలేకపోయారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. వైసీపీ దారుణ ఓటమికి ప్రధాన కారకుడిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డిని చూస్తున్నారు. అందుకే సజ్జలతో పాటు జగన్ చుట్టూ ఉన్న కోటరి విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, నీడ కూడా తమ నాయకుడిపై పడకూడదని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అప్పుడే జగన్కు వైసీపీకి మంచి రోజులు వస్తాయని వైసీపీ నాయకులు కార్యకర్తలు నమ్ముతున్నారు. అయితే సజ్జల విషయంలో కొందరు వైసీపీ నాయకులు వినిపిస్తున్న వాదన మరోలా ఉంది. సజ్జలది ఏముంది, జగన్ ఆదేశాల మేరకు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు, మాట్లాడతారు. సజ్జల తెరపై కనిపించడం తన కోరిక కాదు అని చెప్తున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్కు ప్రధాన సలహాదారుగా కేవీపీ రామచంద్రరావు వ్యవహరించిన విధానాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. జగన్ చెప్పినట్టు సజ్జల మీడియా ముందుకొచ్చాడని అనుకున్నా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసిన తర్వాత అయినా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితో చెప్తున్నారు. అధికారం పోయిన తర్వాత కూడా పదే పదే సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తుండడం వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల ఢిల్లీ ధర్నాలో సజ్జల అన్నీ తానే నడిపిస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం వైసీపీ శ్రేణులకు నచ్చడం లేదు. ఓటమి తర్వాత జగన్లో మార్పు రావాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే వైసీపీలో ఇంకా సజ్జలే పెత్తనం చేస్తుండడంతో తమ నాయకుల్లో మార్పు రాలేదనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. అందుకే జగన్ వద్దకు నాయకులు వెళ్లాలంటే భయపడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా అధిపతిగా సజ్జల భార్గవ్ దేశ విదేశాల్లో పర్యటించారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటించి హవా నడిపించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం, సోషల్ మీడియాలో ఏదో చేయిస్తానని ఆర్థికంగా లబ్ధి పొందారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అధికారం పోగానే కుమారుణ్ణి దూరంగా పెట్టిన సజ్జల తాను మాత్రం గబ్బిలంలా పార్టీని అంటిపెట్టుకున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహిస్తున్నాయి. తన పట్ల వైసీపీలో ఎలాంటి అభిప్రాయం ఉందో సజ్జలు ఇప్పటికైనా గుర్తించాలి. ఆత్మ పరిశీలన చేసుకుని వైసీపీకి వెనుక వైపు ఉండి పనిచేయాలి. సజ్జలతో పాటు కోటరి అంతా నిజంగా జగన్ వైసీపీ శ్రేయస్సు కోరుకుంటున్నట్టయితే తాము తెరపై కనిపించడం మానేయాలి. జగన్కు వెనుక ఉండి వైసీపీ బాగు కోసం పనిచేయాలి. వైసీపీకి కొత్త ముఖాల్ని పరిచయం చేయాలి. వారినే తెర ముందుకు తేవాలి. అప్పుడే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది. ముందు పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలంటే తాము దూరం జరగాలని జగన్ కోటరి గ్రహించాలి. ఆ పని ఎప్పుడు చేస్తే అప్పుడే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్టు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినంత మాత్రాన ఇక భవిష్యత్తు ఉండదనేలా టీడీపీ ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ 4 లోక్సభ సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలనే చందంగా వైఎస్ జగన్ పార్టీ ఘోర పరాజయానికి ఎన్నో కారణాలున్నాయి. చివరికి సొంత సామాజిక వర్గం కూడా ఆయన ఓటమిలో కీలక పాత్ర పోషించిందన్నది వాస్తవం. జగన్ చుట్టూ ఉన్న 5-6 రెడ్లు మాత్రమే బాగుపడ్డారే తప్ప తమకు ఒరిగిందేమీ లేదని రెడ్డి సామాజిక వర్గం భావించింది. దీంతో జగన్కు బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. జగన్ చేష్టలపై కోపంతో ఆయన ఓడించాలనే అనుకున్నారు, ఆ పని చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా జగన్ పని అయిపోయిందన్నట్టుగా చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీతో పాటు చట్టసభ వెలుపల వివిధ వేదికల మీదుగా జగన్ను దారుణంగా తిడుతున్నారు. రాజకీయంగా జగన్పై విమర్శలు చేయడానికి ఎన్నో ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి వ్యక్తిగతంగా జగన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించడం కొన్ని వర్గాల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. జగన్ వెనుక బలమైన రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి వారు కారణమై ఉండొచ్చు. అయినంత మాత్రాన జగన్ను పూర్తిగా వారంతా
వద్దనుకున్నట్టు కాదు. రెడ్డి సామాజిక వర్గం మిగిలిన సామాజిక వర్గాలతో మొదటి నుంచే సత్సంబంధాలు కలిగి ఉంది. స్వాతంత్రానంతరం తెలుగు సమాజ రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం పాత్ర అత్యంత కీలకమైంది. అన్ని కులాలని కలుపుకెళ్లే అందరితో కలిసిపోయే స్వభావం ఉండడం వల్లే రాజకీయాల్లో రెడ్లు సుదీర్ఘకాలంగా మనుగడ సాగిస్తున్నారు. టీడీపీ అనుకూల ఛానల్ అధిపతి ఒక సందర్భంలో అమరావతి ఆందోళనకారులతో నిర్వహించిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో రెడ్లను మిగిలిన సామాజిక వర్గాలు వ్యతిరేకించవని, మరి కమ్మవారి విషయంలో పూర్తి భిన్నమైన వాతావరణం ఎందుకుందని ప్రశ్నించడం తెలిసిందే. తాజాగా జగన్ ఓటమి నేపథ్యంలో ఎక్కువ దాడులకు గురైంది రెడ్ల కంటే అణగారిన వర్గాలనే వాస్తవాన్ని గ్రహించాలి. జగన్ ఓటమి అనంతర పరిణామాలు రెడ్లు, ముస్లిం, క్రిస్టియన్, దళితులు తదితర సామాజిక వర్గాల్లో అంతర్మధనం మొదలైంది. కూటమి 2 నెలల పాలనే కొంతమందిలో కసి పట్టుదల క్రియేట్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న తీరుతో మొన్నటి ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన రెడ్లు సైతం పశ్చాత్తాపం పడుతున్న పరిస్థితి. జగన్ తీరుతో నష్టపోయిన దానికంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల కోల్పోతున్న దానికి వెలకట్టలేమనే భావన రెడ్లలోనూ వైసీపీ అనుకూల ఓటర్లలో బలంగా ఏర్పడుతోంది. అందుకే కూటమి 2 నెలల పాలనపై అప్పుడే అసంతృప్తి కనిపిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకోవడం జగన్ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో ఇక ఆయనది ఏమీ లేదనే లెక్కలేనితనమే ముఖ్యంగా టీడీపీకి రాజకీయంగా నష్టం తెస్తోంది. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న టీడీపీలో అహంకారం, ఆ పార్టీ నాయకుల్లో వైసీపీతో పాటు ప్రజలన్నా లెక్కలేనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. బహుశా పవర్ చెడు లక్షణమే అది కావచ్చు. అధికార మదాన్ని ఎలా దించాలో ప్రజలకు బాగా తెలుసు. ఇందుకు జగన్ ఓటమే నిలువెత్తు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు శాశ్వతం కాదని అందరికీ తెలుసు. అయినా అధికారం అనేది ఊరికే ఉండనివ్వదు కదా. ఇప్పుడు టీడీపీ నేతలను కూడా అధికారం అనే శక్తి ఆడిస్తోంది. ఆ ఆటే జగన్ వైపు అనివార్యంగా కొన్ని వర్గాలను దగ్గర చేరుస్తోంది. 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్ అంత వేస్ట్ వెలు ప్రపంచంలో లేడు. అలాంటి వాడిని ఏం చేసైనా సరే మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు. ఎప్పటికీ ఎన్ని దశాబ్దాలు దాటినా తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండాలి. ఇది ఎల్లో మీడియా గోల. దానికి కంటెంట్ ఇచ్చేలా తెలుగుదేశం పార్టీ శ్వేతపత్రాలు. సాక్షికి 200 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. వైకాపా 200 కోట్ల అప్పులు చేసింది, 200 కోట్ల బకాయిలు పెట్టిపోయింది అంటూ లెక్కల మీద లెక్కలు. సంతోషం. ఇలా అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా బయటపెట్టడం మంచి పద్ధతి. కానీ ఇలా చేసే ముందు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తన చిత్తశుద్ధిని కూడా ప్రదర్శించాలి కదా. 2019 నాటికి 200 కోట్ల అప్పులు ఉన్నాయి, ఖజానాలో 100 కోట్లు మాత్రం మిగిల్చారు, ప్రభుత్వ బిల్లులు కోట్ల కొద్దీ పెండింగ్లో ఉంచారు అంటుంది వైకాపా. అలాగే అప్పట్లో సర్క్యులేషన్ రీత్యా 3rd ప్లేస్లో ఉన్న ఆంధ్రజ్యోతికి 1 కోటి రూపాయల ప్రకటనలిచ్చి సాక్షిని పక్కన పెట్టారనే విమర్శ ఉంది. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఎన్ని అప్పులు తెచ్చారు, అదే టైంలో ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉంచారు, బాబు దిగిపోయేటప్పటికి ఖజానాలో ఎంత మొత్తం మిగిలింది, 2014-2019 మధ్యలో ఈనాడు జ్యోతి సాక్షులకు ఏ మేరకు ప్రకటనల కోసం ఇచ్చారు, ఉద్యోగులకి ఏ మేరకు బకాయిలు పెట్టారు, ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎలా వివరంగా తెలియజేశారో అప్పటి పరిస్థితిని కూడా వివరించాలి. 2014 నాటికి అప్పులు, 2019 నాటికి అప్పులు, 2014 నాటికి అప్పులు ఎంతంత అన్నది తెలిస్తే జనాలకు మరింత క్లారిటీ వస్తుంది. చంద్రబాబు గొప్పతనం తెలిసి వస్తుంది. అప్పుడు జగన్ను మరింత ద్వేషిస్తారు. అంతే తప్ప ఎంతసేపు జగన్ దారుణం చేశారు, విధ్వంసం చేశారు, ఆంధ్ర అధ్వానం అయిపోయింది అనే పడికట్టు పదాలే మాట్లాడి అవే ప్రచురిస్తే ఎలా. మీడియాను ఎదుర్కొనే ధైర్యం వైఎస్ జగన్కు లేదని గత 5 ఏళ్లుగా ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. ఇప్పుడు జగన్ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీడియాను ఎదుర్కొనేందుకు సిద్ధపడకపోతే ఎట్లా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాను ప్రశ్నించే స్థానంలో ఉన్నానని జగన్ గుర్తించినట్టు లేరు. అందుకే ఇప్పటికీ ఇంకా తాను ఎంచుకున్న మీడియా ప్రతినిధులతో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. పైపెచ్చు జగన్ మీడియా సమావేశానికి రావాలని ఆహ్వానించి తీరా అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా జగన్ కోటరీ దుర్మార్గపు చర్యే అని మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు. ఈ విషయంలో లోకేష్ను జగన్ ఆదర్శంగా తీసుకోవాలని జర్నలిస్టులు సూచిస్తున్నారు. లోకేష్ మీడియా సమావేశాన్ని గమనిస్తే సాక్షి, ఎన్టీవీ, TV9 ప్రతినిధులు రాలేదా, ఏం బ్రదర్స్ ప్రశ్నలేవీ లేవా అని ప్రశ్నించడాన్ని గుర్తు చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించి వారి ఆరాధ్య పాలకుడి ప్రజా వ్యతిరేక విధానాలని గురించి జగన్ చీల్చి చెండాడొచ్చు. ఆ పని ఆయన ఎందుకు చేయడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతి మీడియా ప్రతినిధి జగన్ సమావేశానికి హాజరయ్యేలా ఆయన చుట్టూ ఉన్న కోటరీనే చొరవ చూపాలి. కానీ
కోటరీ పనితీరు ఇప్పటికీ జగన్ను మీడియా వ్యతిరేకగానే నిలబెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియా విషయంలో జగన్ ఆయన కోటరీ తీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాతైనా నెగిటివ్ విధానాన్ని మార్చుకోకపోతే రాజకీయంగా నష్టపోతూనే ఉంటారు. ఏది కావాలో తెలుసుకోవాల్సింది వైసీపీ పెద్దలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పై ఘాటు కామెంట్స్ చేశారు. వేధింపులకు సంబంధించి అసలు కథ ఇంకా మొదలే కాలేదని, అప్పుడే భయంతో ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడితే ఎలా అని లోకేష్ ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఇందుకు నిరసనగా ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీని భయపెడుతున్న దాడులు తగ్గుతాయని అంతా భావించారు. అబ్బే, ఢిల్లీ ధర్నా లాంటివి తమను ఏమీ చేయలేవని లోకేష్ తేల్చి చెప్పడం గమనార్హం. రెడ్ బుక్ పై లోకేష్ ఏమన్నారంటే, యువగళం పాదయాత్రలో దాదాపు 90 సభల్లో రెడ్ బుక్ గురించి చెప్పాను. టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు అధికారులందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నా, చట్ట ప్రకారం శిక్షిస్తామనే నా ప్రకటనకు కట్టుబడి ఉన్నా, ఇంకా రెడ్ బుక్ తెరవకనే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారు అని కామెంట్స్ చేశారు. జగన్తో పాటు వైసీపీ నాయకులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎంతగా గగ్గోలు పెట్టినా తాను వెనక్కి తగ్గేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం శిక్షించేలా చేస్తామని లోకేష్ చెబుతున్నప్పటికీ మన వ్యవస్థలో అవి ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసు. చట్టాలన్నీ అధికార పార్టీ చుట్టాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం రానున్న రోజుల్లో బలంగా అమలవుతుందని లోకేష్ నేరుగానే చెప్పారు. ఇలా వేధిస్తూ పోతే అంతం ఎక్కడా? ఇలా అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రత్యర్థుల్ని, గత పాలనలో పనిచేసిన అధికారుల్ని వేధిస్తే అదే సంప్రదాయంగా మారితే భవిష్యత్తులో తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని లోకేష్ ఎందుకు గ్రహించలేకపోతున్నారో మరి. రాజకీయాల్లోకి వచ్చిన మొదలు అందరూ కలిసి తనను ఇబ్బంది పెట్టారనే అక్కస్తోనే జగన్ విపరీత పోకడలకు వెళ్లారు. దాని ఫలితాన్ని ఎన్నికల్లో అనుభవించారు. ఇప్పుడు లోకేష్ అదే పంథాలో నడుస్తానని చెప్తున్నారు. కాలం నేర్పిన గుణపాఠాలను నేర్వకపోతే చేయగలిగేదేమీ ఉండదు. బహుశా తనకు ఎలాంటి గుణపాఠాలు అక్కర్లేదని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. అధికారాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఏదో ప్రత్యర్థుల్ని ఏదో చేసేయాలనే అత్యుత్సాహం కనిపిస్తోంది. అందుకే రెడ్ బుక్పై లోకేష్ ఘాటు కామెంట్స్. పర్యవసానాల్ని కాలానికి వదిలేయడం మినహాయించి లోకేష్ను అడ్డుకునే శక్తి లేదన్నది వాస్తవం. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.